నిన్న మా నియోజకవర్గంలో అంటే సెప్టెంబర్ 2న కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవి చెప్పడానికి మిమ్మల్ని ఈ విధంగా పిలవడం జరిగింది. నిన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా మరియు వినాయక చవితి సందర్భంగా కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా పెట్టుకోవడం జరిగింది. తాడుకొండ నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి. అందులో తుళ్ళూరు మండలం రాజధాని కింద వస్తుంది. ఇందులో ప్రతి ఒక్క మండలంలో 4 విలేజెస్ చొప్పున నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకున్నాను. తాడికొండ మండలం అయిన తర్వాత తుళ్ళూరు మండలం చేరుకున్నాను. అప్పుడు మొట్టమొదటిగా పెదపరిమిలో ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహం డిస్మాండ్లింగ్ అయితే దాన్ని మళ్ళా దాన్ని విగ్రహ ప్రతిష్ట చేశాం. నెక్స్ట్ నేను తుళ్ళూరు వెళ్ళాను. ఆ తర్వాత హరిశ్చంద్రపురం వెళ్ళాను. అప్పటికే టైం చాలా ఎక్కువైంది. నేను మేడికొండూరు వెళ్దామని ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో అనంతవరం మీరు కంటిన్యూ చేసుకోండి అని లోకల్ నాయకులకు చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను చాలా ప్రెషరైజ్ చేసి ఇక్కడ చాలా భారీ ఎత్తుగా చేస్తున్నాం, వినాయక చవితి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠకి మొట్టమొదటిగా మీరు గెలిచారు, జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, మీరు రావాల్సిందే అని పట్టుబట్టారు. నేను వెళ్ళాను. వెళ్ళిన వెంటనే మేము ఆ యొక్క వినాయక చవితి సందర్భంగా ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారో లోపలికి వెళ్ళాం. పూజారి గారు పూజ చేయటం మొదలుపెట్టారు. మీకు తెలిసిన విధంగా మా హస్బెండ్ కూడా ఆయన ఓసీ క్యాండిడేట్, కాపు సామాజిక వర్గం కింద వస్తారు. మేమిద్దరం కలిసి పూజలు చేయించుకుంటాం. ఎందుకంటే మేము చర్చికి వెళ్తాం, హిందూ మత ప్రకారం టెంపుల్కి వెళ్తాం, మా పక్కనే మా హాస్పిటల్స్ పక్కన కూడా మసీదులు ఉన్నాయి. సో మేము 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఖురాన్, భగవద్గీత, బైబుల్ అన్నీ ఈక్వల్గానే చూస్తాం. ఎందుకంటే మేము డాక్టర్స్. డాక్టర్స్ ఎప్పుడు కూడా ఒక మతం కులం ప్రకారం మేము ట్రీట్మెంట్ ఇవ్వం. అదేవిధంగా నా నైజం కూడా అదే మాదిరిగా ఉండేది. అయితే మొట్టమొదటిగా ఈ కుల వివక్ష అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా రాజధానిలో చూడటం అనేది నాకు తల తిరిగినట్లయింది. ఎందుకంటే బయట నుంచి అరుపులు పెద్ద పెద్దగా అండ్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినకూడనివి, అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పకూడనివి, బూతు పురాణాలతో దూషించడం మొదలుపెట్టారు. సామాజిక వర్గం పేరుతో నైతికంగా మానసికంగా నన్ను వాళ్ళు కృంగగొట్టడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఎందుకంటే రాజధానిలో జరుగుతున్న అవినీతి కానీ, రాజధానిలో జరుగుతున్న అక్రమాలు కానీ, రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క భూదందాలని, ఇసుక మాఫియాని మేము అరికడుతూ ముందుకు వెళ్తున్న దిశలో ఏదో విధంగా నన్ను నైతికంగా నా మీద కొంత నన్ను భయపెట్టడానికి వాళ్ళు చేసిన చిల్లర రాజకీయాల్లో కనిపిస్తుంది. ఈ బురద రాజకీయాలు ఇంకా చల్లవు. ఇదివరకులాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఈ యొక్క పందనే మారింది వైఎస్ఆర్సిపిది, అది గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎంతమంది దాడి చేసినా నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయంగా ఉండండి, మనం లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పాను. దానివల్ల నిన్నటి నుంచి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. ఆయన మాజీ సీఎం. ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అంటాడు. అంటే ఆయన మాటలు అలా ఉంటే, రాజ్యం అలా ఉంటే మరి ఆయన కింద వాళ్ళు ఎలా ఉంటారు? యదా రాజా తదా ప్రజ అంటారు. మరి ఆయన మంత్రులు ఏమైనా తక్కువ తిన్నారా? మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటారండి, దళితులు చదువుకోరా, దళితులకి రాజకీయాలు ఎందుక, ఇలాంటి మాటలు చింతమనేని ప్రభాకర్ గారు, మీకెందుకు పదవులు, మీకెందుకు రాజకీయాలు? అంటే దళితులంటే వాళ్ళకి చిన్న చూపు, దళితులంటే ఊరి బయట ఉంటారు, దళితులంటే చదువుకోరు, దళితులు ఈ రాజధానిలో మాకు ఏమి హక్కు ఉంది అని అడిగినందుకు అది ఒక కక్షపూర్వక చర్యగా చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఈరోజు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కుల రాజకీయాలు, కుల భావజాలం ప్రతి ఒక్క ఆ పార్టీలో మనుషులకి తలలో ఎక్కిపోయి అది బర్స్ట్ అవుతున్న సిచ్యువేషన్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజధాని ఇచ్చారు. రాజధాని ఇస్తే ఎక్కడైనా ఓడిపోయినా పర్వాలేదు, తాడికొండలు మాత్రం గెలుస్తాము అని వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు, ధీమాగా ఉన్నారు. కానీ రాజధాని ఎమ్మెల్యే నేను ఎప్పుడైతే అయ్యానో, ఎప్పుడైతే సెక్రటేరియట్ నా పరిధిలో ఉందో, అప్పటి నుంచి కూడా వీళ్ళకి కక్ష సాధింపు చర్యలు మొదటి నుంచి బిగిన్ చేశారు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చినప్పుడు అప్పటి నుంచి దగ్గర నుంచి చూసుకుంటే
గతంలోకి వెళ్తే ఎన్నికల రోజు ఏప్రిల్ 11న ఏం జరిగిందో నేను మీకు ఒకసారి చెప్తాను. అక్కడ రిగ్గింగ్ అవుతుందని చెప్తే నేను ఏమవుతుందని చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ అవుతుంటే మరి ఏం చేస్తున్నారని చూడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాకు ఉంటుంది. ఇది చూడండి, పెదపరిమిలో టీడీపీ రిగ్గింగ్. సో టీడీపీ రిగ్గింగ్ అంటే ఓటర్ని భయపెట్టి వాళ్ళని ప్రభావితం చేసి ఓటుకు నోటు చేసి డబ్బులు ఇచ్చి అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారి డైరెక్షన్లో 52 బూత్లో ఇక్కడ మీరు చూస్తే ఏజెంట్ తీసుకెళ్ళి అక్కడ ఓటర్తో ఓటేస్తున్నాడు. ఇలాంటి రిగ్గింగ్ పాల్పడుతున్న సందర్భంలో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేను వెళ్ళిందే తడవుగా అక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇదే భూత పురాణం, ఇదే సామాజిక వర్గంతో తిట్లు. అంటే నన్ను అక్కడి నుంచి ఏ విధంగానైనా పంపించాలి. అంతేకాకుండా ఒక మహిళా ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ తిరుగుతుంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయంటే అక్కడ చాలా వరకు కూడా ఈ యొక్క టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళకి అధికార అహంకారంతో కొట్టుమిట్టాడి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే అక్కడ పోలీసులు కూడా ఒక పావుల్లాగా యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు కూడా నిస్తేజంగా ఉన్నారు. ఏమీ చేయలేక అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఆపాల్సింది పోయి వాళ్ళు నన్ను పంపించే స్థితికి వచ్చారు. నేను ఇక అక్కడ గొడవ అవుతుంది, పోలింగ్ ఆగిపోతుందనే దృష్టితో నేను బయటికి వెళ్ళటం జరిగింది. నేను వెళ్తుంటే టీడీపీ కార్యకర్తలు ఒక బైక్ మీద దగ్గర దగ్గరగా 30 నుంచి 40 మంది అందులో ముద్దాయి ఉన్నారండి, పుట్టి పుల్లారావు అని. ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అసలుకి సభ్య సమాజంలో, ఈ నవ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఎన్నో విదేశాలు తిరిగాను, ఐఎమ్ ఏ మోర్ స్పెషలైజ్డ్ డాక్టర్, ఎంతోమందికి నేను ఐవీఎఫ్ చేశాను. అసలుకి కులం అనేది ఈ కాలంలో కూడా ఉందా అంటే నాకు ఆ రాజధాని తుళ్ళూరు మండలంలోనే మరి ముఖ్యంగా కనిపిస్తుంది. 4 మండలాల్లో 3 మండలాలు ప్రతి ఒక్క గణేష్ చతుర్థి రోజు నేను వెళ్ళి అందరికీ నేను ఆ టెంకాయ కొట్టే వరకు వాళ్ళు పూజలు బియ్యించలేదు. ఇక్కడ మాత్రం వాళ్ళకి కులం అనేది ఎంతవరకు పాకిందంటే మనుషులు ఎవరూ కనిపించడం లేదు, ఇంకా వాళ్ళే పాలిస్తున్నట్లు వాళ్ళకి అహంకారం. అంతేకాకుండా నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను, ఈ నలుగురు కాదండి, నలుగురితో పాటు ఈ చంద్రబాబు నాయుడిని కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనే ఈ నలుగురిని పెంచి పోషించిన పెద్ద మనిషి. మరి కారకులు ఎవరో ముందు తెలుసుకుంటేనే కదా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ కింద కార్యకర్తల్ని మనము అరెస్ట్ చేయగలిగేది. కనుక ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను ఈ ఒకటి, దళితులంటే ఆషామాషి కాదు. దళితులని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసిన వాళ్ళకి ఆ యొక్క పదవి ఎప్పుడు కూడా దక్కలేదు. అందుకే ఎవరైతే ఇలాంటి పరుష పదజాలాలు వాడిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని చెప్పడానికి కూడా నేను నిర్మోహపాఠంగా చెప్తున్నా. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, ఈ యొక్క దళితుల్ని రాజధానిలో ఎంత చిత్రహింస పెట్టారు అంటే అక్కడ మాట్లాడితే కేస్. అసలుకి ఈ యొక్క గొడవ జరుగుతుంటే నేను ఆ విగ్రహం ప్రతిష్టకి వెళ్తే అక్కడ దేవుడే మైలపడటం అనేది చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే కదా. ఇప్పుడు నేను వెళ్ళి విగ్రహం మైలపడుతుందంటే అప్పుడు ఆ విగ్రహం చేసిన వ్యక్తి ఎవరో కూడా చూసుకోవాలి కదా. వీళ్ళు అగ్రకులాలు వాళ్ళు చేసుకున్నారా, ఎక్కడో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చేసిన విగ్రహం తెచ్చి వీళ్ళు ప్రతిష్ట చేసుకొని అది ఏదో వీళ్ళు చేసినట్లు మరి ఆ విగ్రహం చేసిన వ్యక్తిని కూడా కనుక్కోవాలని కూడా నేను అడుగుతున్నా. కనుక ఒక దళితులు లోపలికి ఎంటర్ అయితేనే అలా మైలపడితే మరి వీళ్ళ మనసుల్లో ఉన్న మైల ముందు వీళ్ళకి కడుక్కోవాలని కూడా నేను ఇక మీడియా పరంగా చెప్తున్నాను. మరి ఒక రాజధాని ఎమ్మెల్యే అయిన నాకు సెక్రటేరియట్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాస్ నా దగ్గర వస్తాయి, నాకే వీళ్ళు ఇంత క్వాలిఫైడ్ డాక్టర్ మీదే ఇంత అంటరానితనాన్ని రుద్దుతూ ఉంటే మరి సామాన్య మనుషులకి ఎలాగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా ఈరోజు నేను అడుగుతున్నా. బహుశా ఈ చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ ప్రేరేపించి ఈ గొడవలకి కారణం చేస్తున్నారని కూడా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. మళ్ళీ మీరు ఇంకొకసారి చూసుకోవాలి, గతంలో వెళ్తే రాజధాని శంకుస్థాపన జరిగినాయి, 3 సార్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన.
మరి ఎప్పుడైనా కానీ ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి కూడా చేశాడు. ఒక దళితుణ్ణి పక్కన కూర్చోబెట్టుకున్నాడా? మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, మీరు ఒకసారి చూసుకోండి, శిలా ఫలకం మీద మీ పేరుందా? మీరు దళిత ఎమ్మెల్యేనా లేక అగ్రకులాల కొమ్ము కాస్తున్నారా? ఒక దళిత మహిళ వచ్చి ఒక మీడియా ముందు నాకు అవమానం జరిగింది అని చెప్పుకుంటే మీరేం మాట్లాడతారండి? ఈ యొక్క అవమానం దళితులను నువ్వు భావించకుండా నువ్వు అగ్రకులాల కొమ్ము కాస్తూ అసలు ఈమెకి ఎస్సీ ఎస్సీ అట్రాసీ కేసు కూడా ఏ విధంగా పెట్టాలో కూడా తెలియదు. అసలు అక్కడ ఉన్న మనుషులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లే. అలాగ ప్రతి దాంట్లో కూడా మీరు రంగు పూయటం అనేది చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఎప్పుడైతే మీ గొంతు మీద కత్తి పడుతుందో వెంటనే ఆ బురద ఎవరి మీద చల్లాలని అందులో మాత్రం మీరు చాలా మాస్టర్ ప్లాన్స్ వేసి స్కెచ్ ప్రకారం వెళ్తారు. అది అన్ని విషయాలు ఇప్పుడు మీ మధ్య జరిగిన వరదల్లో కూడా తెలుస్తుంది. మీరు శంకుస్థాపన స్థానంలో అక్కడ ఏమి జరిగింది అని చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా బిల్డింగ్సే రాలేదు. అన్నీ కూడా అశాశ్వతం కానీ టెంపరీ బిల్డింగ్స్. అలాంటి బిల్డింగ్స్ కట్టి ఈ యొక్క రైతులకి చెవుల్లో పూలు పెట్టారు. అంతవరకు కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి పదవులు లేకుండా అధికార దహంతో ఒక క్రూర గద్ద వచ్చి ఆ కోడిపిల్లల లాంటి రైతుల భూములు లాక్కొని వాళ్ళని మోసం చేసి, మరి ముఖ్యంగా అసైన్డ్ భూమ్స్లో పాపం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1954 సంవత్సరంలోనే వాళ్ళకి పట్టాలు ఇస్తే అది కూడా వాళ్ళకి ప్యాకేజీలు కూడా ఎంత తేడా చేస్తారండి. మీరు జరీ భూములకి మీ రైతులకేమో 1000 రెసిడెన్షియల్ 450 కమర్షియల్ ఇస్తారా? అంటే 1450 ఇస్తారు. అదే కనుక మెట్టకెళ్తే 1000 రెసిడెన్షియల్ 250 మీరు కమర్షియల్ ఇస్తారు, అంటే 1250. మరి అదే మరి అసైన్డ్ భూములకి ఎట్లు ఇస్తారండి ప్యాకేజ్? మీరు 500 కమర్షియల్, 500 రెసిడెన్షియల్, 50 కమర్షియల్, అంటే 550. అంటే ఇక్కడ కూడా అంటే ఈ భూమాత కూడా తప్పు చేసిందా అండి? సగానికి సగం తగ్గిస్తారా? ప్యాకేజ్లో తేడా, గ్రామ కంటాల్లో తేడా, సర్వేల్లో తేడా, అంటే అసలుకి ఎక్కడ చూసినా ఈ యొక్క మరి ముఖ్యంగా దళితుల్ని ఎలా అణగొట్టాలి, ఈ అణగారిన జాతి ఇది ఎప్పుడు కూడా ఊరి బయటే ఉండాలి, వీళ్ళ కొమ్ము కాస్తని చూస్తారు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్దపీట వేసిన దాఖలే లేవు. కనుక నేను ఇదే చెప్తున్నా, రాజధాని గ్రామంలో ఈ యొక్క తెలుగుదేశం నాయకులందరికీ, బాబు ఈ గ్రామాలు మావి అని మీరు ఇవి మా పట్టుకొమ్మలని అంటిపెట్టుకుంటే కాదు. ఎందుకంటే ఇంతకాలం మీ రౌడీ రాజ్యం ఆకు రౌడీలాగా, వీధి రౌడీలాగా మీరు మీద పడి మహిళను చూడకుండా, ఎమ్మెల్యేను చూడకుండా, విద్యావంతులను చూడకుండా మీరు నా వెంటబడి ఇలా తరిమి తరిమి కొడుతుంటే సహించటం ఎంతకాలం సహిస్తాం? ఇది 3వ ఇన్సిడెంట్స్. నేను 2వ ఇన్సిడెంట్స్ కూడా మీకు చెప్తాను. హరిశ్చంద్రపురంలో 7 జూలై బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు నేను వెళ్ళి విగ్రహాలకి పూలమాల వేస్తే మీరేం చేస్తారు? నేను వెళ్ళిన మరుసటి నిమిషంలోనే ఆ పూలమాలను తెంపేసి మా హయాంలో పెట్టిన బొమ్మలకి ఈమె వచ్చి దండలు వేయటం ఏంటి అని క్వశ్చన్ చేస్తారా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేస్తున్న పనులేంటి? అంటే బొమ్మల మీద కూడా రాసి ఉంటుందా తెలుగుదేశం వాళ్ళని? బాబు జగజ్జీవన్ రావు గారు తెలుగుదేశం నాయకుడా అండి. ఆయన అందరికీ కూడా యూనివర్సల్, హీస్ ఎ గాడ్. అంబేద్కర్ గారు ఎవరు? రాజ్యాంగ నిర్మాత, రచయిత. ఇలాంటి వాళ్ళని మీరు గౌరవంగా చూడకుండా, ఇంకా బుచ్చయ్య చౌదరి గారైతే ఇక అంబేద్కర్ గారి జయంతి రోజు ఏకంగా ఆయన భుజం మీదే చేసి మరీ పోజులు ఇచ్చి ఫోటోలు తిరుగుతాడు. అసలు మీరు దళితుల్ని ఎంత అవమానపరుస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారో నేను మీకు ఇప్పుడే చెప్తున్నా. కేవలం ఆ 4 అరెస్ట్ చేయటమే కాదు, ఆ 4 అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడినప్పుడే లా అండ్ ఆర్డర్పై ప్రజలకి నమ్మకం కలుగుతుంది. కనుక మేము ఈ యొక్క చర్యలో తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ఇష్యూ తీసుకెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనుక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు, ఆ కక్షతోనే మమ్మల్ని ఈ విధంగా మీరు రాజధాని వచ్చినప్పుడు కూడా 2-3 సంవత్సరాల క్రితం ఆ రాజధాని రోడ్లని వీళ్ళు పసుపు నీళ్ళు వేసి మరీ కడిగారన్నా మీరు ఒకసారి చూడండి. అంటే ఏంటి, మేము మీ వెంట ఉన్నామని మా మీద కూడా ఇలాంటి కక్ష చర్యలు, మొన్న మీరయ్యారు, నిన్న నేనయ్యాను, రేపు ఇంకొకళ్ళు అవుతారు. కనుక దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. తప్పనిసరిగా మీరు మాకు మీ అండా దండా కావాలి. ఈ యొక్క కేసులో కంపల్సరిగా నేను నిలబడి నేను నెగ్గే వరకు ఈ యొక్క
అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్ష పడే వరకు కూడా నా పోరాటం సాగుతుంది. అంతేకాకుండా నేను ఇప్పుడే చెప్తున్నా, నేను మహిళా ఎమ్మెల్యేని, నేను బాగున్నప్పుడే నన్ను గెలిపించిన 200,000 మంది ప్రజలు బాగుంటారు కనుక మహిళలు ఆర్థికంగా నైతికంగా ఎదగాలంటే నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయాలి కనుక నా పోరాటం కొనసాగుతుంది. కనుక మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారం అందిస్తూ ఈ యొక్క ఇష్యూని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకా 4 ఉంటే అందులో ఒకరిని అరెస్ట్ చేశారు, 3 అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. కంపల్సరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.